उसको बिठा दे सर नीचे। गुड आफ्टरनून एवरीवन। ఈ రోజు షాద్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఎన్డీపీఎస్ యాక్ట్ సంబంధించి గాంజా స్మగ్లర్ని మనం పట్టుకోవడం జరిగింది। ఈరోజు రిమాండ్ చేస్తున్నాము। ఇది నిన్న 22వ తారీఖు సాయంకాలం 5 గంటలకు ఇన్స్పెక్టర్ షాద్ నగర్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది। ఎస్ఓటి శంషాబాద్ టీమ్ ఎస్ఐ అండ్ ఇన్స్పెక్టర్ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఆ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి షాద్నగర్ ఇన్స్పెక్టర్ కోఆర్డినేషన్తో వాళ్ళిద్దరూ రెండు టీమ్స్ కలిపి ఈ ఆపరేట్ చేయడం జరిగింది। నిన్న సాయంకాలం 7 గంటలకు ఈ టోల్ గేట్లో ఒక వెహికల్ని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది। ఆ వెహికల్ టాటా హెక్సా వెహికల్। ఇది పక్కా సమాచారంతో మన వాళ్ళు పట్టుకోవడం జరిగింది। దాంట్లో ఏంటంటే ఒకతను రమేష్ అని, కుర్వ రమేష్, ఇతను మన షాద్ నగర్ ఫరూక్ నగర్ మండలం ఎల్లంపల్లి గ్రామం రంగసముద్రం విలేజ్ ఇక్కడికి చెందిన ఆయన రకరకాల కనెక్షన్స్ పెట్టుకొని వరంగల్, అదేవిధంగా భద్రాచలం వరకు కూడా ఆయన కనెక్షన్స్ పెట్టుకొని ఈ గాంజా స్మగ్లింగ్ చేయడానికి చేస్తున్నాడు। ఇంతకుముందు కూడా చేశాడు, ఇప్పుడు కూడా చేస్తున్నాడు అనే సమాచారం మనకు ఉండే కారణంగా ఆయనను ఇక్కడ ఇంటర్సెప్ట్ చేసి ఆ వెహికల్తో పాటు ఆయన పట్టుకోవడం జరిగింది। ఆ వెహికల్లో టాటా హిక్స్ అనే వెహికల్ని సెపరేట్గా ఒక ఐరన్ షీట్స్తో కింద ఒక సెపరేట్ క్యాబిన్ తయారు చేశారు ఓన్లీ గాంజా స్మగ్లింగ్ చేయడానికి। పైన చెక్కింగ్స్ చాలా జరిగింది, మీకు అంతా బాగా తెలుసు। ఈ మధ్య మనము ఈ ఎన్డీపీఎస్ మీద బాధపడ్డాం, మనం గాంజా అండ్ నార్కోటిక్ సబ్స్టెన్సెస్ మీద మన కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర గారి ఆదేశాల మేరకు ఎక్కడ కూడా ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఎక్కడ కూడా గాంజా అనేది మాట కనిపించదు అనే విషయాన్ని లో మేము పోలీస్ పనిచేస్తా ఉన్నాం। అందులో భాగంగా చాలామంది పట్టుబడతా ఉన్నారు కాబట్టి ఈ పర్టికులర్ కేసులో ఏంటంటే ఒక క్యాబిన్ తయారు చేసుకుని కింద సపరేట్గా దాన్ని అన్ని ప్యాకెట్స్ చేసి ఫిల్అప్ చేసుకొని ఎవరికి అనుమానం రాకుండా ఆయన వెళ్తున్నాడు। ఆయన వాస్తవానికి వరంగల్ భద్రాచలం నుంచి తీసుకున్నాడు। వరంగల్ ఒక అతను వీరన్న అనే వ్యక్తి అతను పరిచయం అయ్యాడు। ఆ వరంగల్లో ఉన్న వ్యక్తి అప్పుడప్పుడు ఈ బిజినెస్ చేసేవాడు కాబట్టి అతను ఈ కుర్వమల్ రమేష్ని యూజ్ చేసుకొని భద్రాచలంలో సోమవారం అనే వ్యక్తి దగ్గర గంజాయి తీసుకొని పెద్ద ఎత్తున 110 kgs గంజాయిని అక్కడి నుంచి కొనుగోలు చేసి దాన్ని హైదరాబాద్కు రవాణా చేయడానికి తీసుకొస్తా ఉన్నాడు। డైరెక్ట్ ఆయన రూట్ రావచ్చు కానీ ఈ చెక్కింగ్స్ అవి ఉంటాయని చెప్పేసి కర్నూలు ఏరియా రూట్ తీసుకొని మన జడ్చర్ల నుంచి ఇటు హైదరాబాద్కి ఎంటర్ అయ్యే క్రమంలో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఒక 110 packets అంటే ఈచ్ 1 kg 1 packet తయారు చేసి అందులో సెట్ అయ్యేటట్టు వెహికల్లో తయారు చేసి పెట్టారు। అది మన టోల్గేట్ దగ్గర పట్టుకొని పంచనామా చేసి ఇద్దరు పంచనామా సమక్షంలో పంచనామా చేసి దాన్ని సీజ్ చేయడం జరిగింది। అలాగే రమేష్ని అరెస్ట్ చేయడం జరిగింది। రమేష్ దగ్గర ఒక సెల్ ఫోను కూడా సీజ్ చేయడం జరిగింది। ఈ ప్రాపర్టీ అంతా కూడా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఈరోజు ఈ ఎన్డీపీఎస్ యాక్ట్లో రిమాండ్ చేయడం జరుగుతూ ఉంది। ఇందులో ముఖ్యంగా మన ఎస్ఓటి టీం శంషాబాద్ వారు చేసిన కృషి చాలా ఉంది। ఎందుకంటే ఎప్పుడు వాళ్ళు నిత్యం వాళ్ళ ఇన్ఫర్మేషన్ పెడుతూ మన లోకల్ పోలీసుకు సహకారం చేస్తూ లోకల్ పోలీస్ సహకారంతోనే వాళ్ళు జాయింట్ ఆపరేషన్ చేసి పట్టుకోవడం జరుగుతూ ఉంది।
కాబట్టి ఇన్స్పెక్టర్ వెంకటరెడ్డి, అదేవిధంగా ఎస్ఐ రాజేశ్వర్, అదేవిధంగా మన శాంతనగర్ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్, ఎస్ఐ విజయ్, వీళ్ళందరూ కూడా కష్టపడి పనిచేశారు. వీరికి సరైన రివార్డ్స్ మన సీనియర్ ఆఫీసర్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది, ఇప్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా కూడా గంజాయి ఏరియాలో, పల్లెటూర్లలో కూడా ఏమైనా వాడుతూ ఉంటే తప్పకుండా ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వాలని మేము ప్రజలను కోరుతున్నాము. ప్రతి గ్రామంలో మనం కొన్ని టీమ్స్ కూడా పెట్టాం. ఆల్రెడీ ఎన్డీపీఎస్ అంటే గంజాయి ఫ్రీ విలేజెస్, గంజాయి ఫ్రీ ఏరియా అనే దాని మీద మనము ఆపరేట్ చేస్తూ రెండు విలేజెస్కి, మూడు మూడు విలేజెస్ కలిపి ఒక కానిస్టేబుల్ ఇన్ఛార్జ్ ఇచ్చి అక్కడ కూడా ఈ స్పాట్స్ పెట్టినాం. ఒక ముగ్గురు నలుగురు యూత్ను మన కాన్ఫిడెన్స్లో పెట్టుకొని ఊళ్ళో ఎవడైనా ఇట్లా తెచ్చి తాగుతున్నారా, లేకపోతే టౌన్లో కానీ కొన్ని కాలేజెస్లో కానీ ఇవన్నీ అనే విషయంను మనం సైబరాబాద్ యావత్ చేస్తున్నాం. అదేవిధంగా మన దగ్గర కూడా శాంతనగర్ చేస్తున్నాం. అలాంటి ఇన్ఫర్మేషన్ వస్తే కూడా మేము ఇంకా పట్టుకుంటాం. ఈ మధ్యనే ఒకసారి పొత్తులు కూడా పట్టుకున్నాం. కాబట్టి ఈ గంజాయి ఫ్రీ అనే సైబరాబాద్ పోలీస్ చేస్తున్న కృషిలో భాగంగానే పనిచేసాం. కాబట్టి ఈ ప్రాంత ప్రజలు కూడా ఇటువంటి యూత్ ఇటువంటి వాటికి బానిస కావద్దు. ఇది హైదరాబాద్ సిటీలో రకరకాల పబ్స్, క్లబ్స్ మరి వారికి ఎక్కడెక్కడ అక్కడ సప్లై చేస్తారు, అది కూడా మేము ఇన్ఫర్మేషన్ తీసుకుంటాము ఇన్వెస్టిగేషన్లో భాగంగా. ఇదంతా పాటు ఆ ఇద్దరు వీరన్న అండ్ సోమరాజు ముగ్గురిని కూడా మేము ఈ కేసులో పెట్టాము. ఇంకా చాలామంది కూడా ఈ కన్జ్యూమ్ చేసే వాళ్ళని కూడా మేము ఈ కేసులో పెట్టే అవకాశం ఉంది. ఈరోజు కోర్టులో వీరిని హాజరుపరచబోతున్నాం.